మీకు అప్పట్లో బాగా కోపం ఉండేది తర్వాత ఇండస్ట్రీలోనే తగ్గించుకున్నాను అన్నారు బాగానండి ఆఫీసులో ఉండంగానే ఉండేది తర్వాత బాగా తగ్గింది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బిగినింగ్ స్టేజ్లో మరి కొంచెం పొగరొచ్చిందేమో తెలియదు మా ఉండేది అసలు తర్వాత తర్వాత తిట్టినా కూడా పర్లేదు అనే పద్ధతులకు వచ్చేసాం అంత ఇది అంత మించి ఏమీ లేదు అక్కడే వచ్చింది అక్కడే వదిలేసారు అది యాక్చువల్గా అప్పుడు మనకు తెలియదు ఆరోగ్యం మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా అది ప్రాబ్లం ఓకే సో ఈ మీకు ఈ హెల్త్ ప్రాబ్లం వచ్చిన రోజు కూడా మీరు ఏదో కొంచెం కోపడ్డాను అని ఆ రోజు కోపడ్డం వల్లే అలా అయింది అదే ఆవిడ మీదే అరిచాను నేను మిసెస్ మీద ఆ రోజు సండే ఏదో వచ్చింది ఎందుకు గట్టిగా అరిచేశా అరిచేసి ఇక్కడే పక్కనే మా అమ్మాయి వాళ్ళ ఆఫీస్ కూడా ఫార్మాసూటికల్ డివిజన్ అక్కడికి వెళ్ళా కూర్చొని చేస్తుంటే అంటే ఉన్నట్టుండి రైట్ సైడ్ లాగేయటం నోరు పక్కా లాగేయటం వాయిస్ పోవటం అంత అయింది సరే అయినా గుర్తుపెట్టుకుని ఏం చేశానంటే జాగ్రత్తగా టేబుల్ మీద ఫోన్ ఉంటే వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేశా వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేసే ముందు ఎవరో మా అల్లుడు ఫ్రెండ్ ఒక ఆయన లోపలికి వస్తున్నారు వస్తుంటే ఆయన కోసం అని చెప్పి గట్టిగా మూలిగా వయసు రాట్లా వయసు లేదు అంటే దాంతో ఆయన అలా తలుపుతూలోంచి అలా తొంగి చూసి పైకి వెళ్ళి మా అల్లుడితో ఏటి మీ మామగారు అరుస్తున్నారు అని చెప్పే ఆ ఎవరో ఫోన్లు మాట్లాడుతున్నారని వాళ్ళే అన్న తర్వాత వన్ నాట్ ఎయిట్కి కి ఫోన్ చేసి వాళ్ళకు కూడా వయసు లేదు అని వాళ్ళు మళ్ళీ రివర్టన్ చేశారు పైన కూడా ఎక్స్టెన్షన్ ఉంది ఫోన్ మా అల్లుడు తీసి మాట్లాడితే ఇక్కడి నుంచి ఫోన్ వచ్చిందండి మేము నాటి నుంచి అంటే అబే ఎవరు లేరండి పెట్టేశారు పెట్టేసిన తర్వాత ఏం చేయాలి అర్థం అట్లా అసలు చెమట్ల కారిపోతున్నాయి మా అల్లుడు ఫోన్ నెంబరు సెల్ నెంబరు గుర్తు తెచ్చుకుని ఒకసారి తప్పు చేసి రెండోసారి మొత్తానికి చేసి రిసీవర్ పక్కన పెట్టేశారు ఆ ఫోన్ చూసుకుని ఇదేంటి కింద నుంచి ఎవరో చేస్తున్నారని అప్పుడు పరిగెత్తుకొచ్చారండి వచ్చారండి అప్పుడుకి వచ్చేసరికి మెల్లగా మళ్ళీ కొద్దిగా రిలీజ్ అవుతుంది ఇది అయ్యి ఏంటండి బయట తీసుకొచ్చి కూర్చోబెట్టడం అంతా పైకి వెళ్ళటం వాళ్ళు మళ్ళీ వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేయటం వాళ్ళు రావటం ఇమ్మీడియట్గా వెళ్ళి కిమ్స్లో జాయిన్ అవ్వటం అప్పుడు కొంత రిలీఫ్ వచ్చింది విపరీతమైన నీరసం ఉంది కానీ రిలీఫ్ వచ్చింది సరే మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకి రూమ్లో అడ్మిట్ అయిన తర్వాత ఐదు గంటలకి బెడ్ మీద ఉండంగానే మళ్ళీ ఇడ్లీ తినపోతున్నా మళ్ళీ మొదలైంది చెప్తే ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీకి తీసుకెళ్లారు రెండు ఇంజక్షన్లు కలిపి ఇచ్చారు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో క్లియర్ అయిపోయింది ఏమీ లేదు ఆ తర్వాత అడిగా డాక్టర్ గారిని మళ్ళీ వస్తుందా అని రాకపోవచ్చు అన్నారు కానీ రెండు సార్లు వచ్చింది మైల్డ్గా అంత హెవీగా రాలా కొద్దిగా తక్కువలో మందులు వాడుతానే ఉన్నాను బ్లడ్ సెట్ అన్నారు కదా లెగ్ ప్రాబ్లమ్ అప్పటి నుంచి అలా ఉందా లేదండి అది ఫస్ట్ టైం వచ్చిన తర్వాత సెట్ అయిన తర్వాత నేను సినిమాలు చేసామండి సినిమాలు చేశాను సెకండ్ టైం వచ్చిన తర్వాత నుంచి నెమ్మదిగా తగ్గింది కొంచెం ఇప్పుడున్నది ఇది దాదాపు పీక్ అనుకుంటే దీంట్లో వన్ టెన్త్ కూడా ఉండేది కదా అప్పుడు డ్రాగింగ్ అది ఇప్పుడు ఈ డ్రాగింగ్ కానీ ఇది తూలుడు కానీ ఇట్లాంటి అప్పుడు వన్ టెన్త్ కూడా ఉండేది కదా చాలా తక్కువ ఓకే తిరిగి సెట్ అవుతుంది అని చెప్పారా ఇప్పుడు ఇంకేం సెట్ అవదండి వాళ్ళు సెట్ అవుతుందని చెప్పరు చెప్పిన నేను నమ్మను ఇది సెట్ అయ్యేది కాదు అంతే ఇక ఎప్పుడు ఓన్లీ మై ప్రేయర్ టు ది గాడ్ మంచం మీద పడేయద్దు లక్ పడేయకుండా ఉండి వెళ్ళిపోవాలి హ్యాపీ ఎవరితోనూ చేయించుకోకూడదు ఒక్క పూట కూడా ఇప్పటివరకే నా పనులు నేను చేసుకోవటమే కాదు ఏదైనా బయట పనులు ఉన్నా కూడా నడుస్తాను ఎక్కువ నడుస్తాను ఓకే ఇందాక చూశారు కదా అట్లాగే నడవటం అంటే ఇక నడుస్తూనే ఉంటాయి ఈడ్చుకుంటాయినా తూలుకుంటాయినా కానీ వాట్ ఎవరి ద కేసు మేబి నడుస్తూనే ఉంటాం నడిస్తే నాకు కాస్త రిలీఫ్ సో అప్పుడు అసలు కారణం అయితే మాత్రం మీరు అరిచినందుకు వచ్చింది అది చాలా మంది మేబీ అది కొంచెం ఎఫెక్ట్ ఉండొచ్చు కదా కోపం గా అదే ఉంటుంది అధికమైన అది తగ్గిన తర్వాత మళ్ళీ రావటం అనేది బ్యాడ్ అండి మీ బాబు మొహన్ని